హాయ్ అండి అందరికీ నమస్కారం దేవుడిచ్చిన వరాలు ఆ రోభాగం ముందు జరిగింది వేణు తను పార్ట్ టైం జాబ్ చేస్తూ తను పోయిన సబ్జెక్టు పాస్ కావాలని అనుకుంటాడు ఒక ఉద్యోగంలో చేరుతాడు రూమ్ తీసుకొని ఉంటాడు అక్కడికి తన స్నేహితుడు సత్యం కూడా వచ్చి ఉంటానని చెప్పి అతను ఉంటాడు అయితే సత్యం వచ్చినప్పుడు ఖర్చులన్నీ చెరిసగం పంచుకొని చేసుకుందామని చెప్తాడు అయితే రాను రాను సత్యం ప్రవర్తనలో మార్పు రాసాగింది ఇలా సాగుతోంది కథ ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఏమిటండి అంత నిరాశగా కనిపిస్తున్నారు ఒకరోజు రాధా అడిగింది ఏమిటో రాధా నేను వచ్చిన ధ్యేయం పూర్తి చేస్తాననిపించటం లేదు ఒక వంక పని రెండో వంక బడి నా చదువు కథలు అన్నీ మూలనపడ్డాయి నేను వచ్చి మీ పనులు చేసేదాన్ని ఓ తోకయ్యను వెంబడి పెట్టుకున్నారాయే ఓ మాట చెప్పనా ఆరో క్లాసులో కుట్టి అనే పిల్ల ఉంది చూడు దానికి లెక్కలు రావు ఓ అరగంట లెక్కలు చెప్పితిరా మీకు కొన్ని పనులు చేస్తుంది అంది ఏదో చూడు అన్నాడు నేనెంతో సంతోషంతో ఆశతో మిమ్ము చేరవస్తే మీరేమో ఎప్పుడూ ముఖం మార్చుకునే ఉంటారు అంది రాధా నిన్ను చూసి కాదు రాధా నా సమస్యలు నన్ను భయపెడతాయి అన్నాడు నన్ను చూసి మర్చిపోలేరా రేపు ఆదివారం పది గంటలకల్లా అఫ్జల్ గంజ్ స్టాప్ వద్దకు రండి కిద్వాయి గార్డెన్స్కి వెళ్దాం డబ్బు లేదు అని మానేయకండి అన్నీ నేను చూసుకుంటాను అడ్డు చెప్పవద్దు అని రాధా త్వరగా వెళ్ళిపోయింది అతనింటికి వచ్చి తన బడిలో మిగిలిపోయిన పని చేసుకుంటూ కూర్చున్నాడు ఏడు గంటలకు కడుపులో చుర్రుమంటే లేచి డబ్బాలు తీశాడు అన్నీ ఖాళీ సత్యం ఎక్కడో పని కూడా చేస్తున్నాడు అతను వాటిని సర్దుతుండగానే సత్యం వచ్చాడు ఏరా ఇంట్లో ఏమీ లేవే అబ్బబ్బా ఏమిట్రా నీ సాధింపు ఇల్లాలులా లేవగానే బ్రెడ్ తెచ్చాను తిందాము ఈ పూట గడుపుకోవాలి బ్రెడ్ తిని నిద్రపోయాడు ఆదివారం ఉదయం లేచి గడ్డం తీసుకుని తయారవుతున్నాడు వేణు ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు సత్యం ఒక స్నేహితుని వెంట పిక్నిక్కు వెళ్తున్నాను ఒరేయ్ నీ మాటలు నమ్మమనేనా నాకంటే నీకున్న స్నేహితులు ఎవరురా నీకు ఇస్త్రీ బాగా పెట్ట వస్తుంది నావి రెండు ప్యాంట్లు ఉన్నాయి అడిగాడు సత్యం ఒక్కసారి హోటల్కి వెళ్ళేది మానితే హాయిగా లాండ్రీకి ఇవ్వవచ్చు నిర్లక్ష్యంగా జవాబు చెప్పి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడు వేణు బస్టాప్ వద్ద రాధ ప్రత్యేకమైన అలంకారంతో ఎదురు చూస్తోంది వచ్చారా పిరికివారు రారనుకున్నాను అంది మాటిమాటికి అలా అంటే ఊరుకునేది లేదు కోపంగా చూశాడు అలా మీకు కోపం వస్తే చూడాలని ఉందండి బస్సు రాగానే ఎక్కారు రాధ కూర్చుని తన ప్రక్కన సీటు వేణుకు చూపించింది ఇబ్బందిగా కూర్చున్నాడు రాధా నీలో తెగింపు చాలా ఉంది సుమా ఎవరైనా తెలిసినవారు చూస్తే చూస్తే వెక్కిరించింది ఇవాళ రేపు స్త్రీ పురుషులు కలిసి తిరిగే రోజులు ఎవరో స్థలం లేక కూర్చున్నారంటారే తప్ప ప్రేయసి ప్రియులనుకోర్లేండి అంది బస్సులో సంభాషణ పెంచే ఇష్టం లేక ఊరుకున్నాడు కిద్వాయి గార్డెన్స్లో కూర్చున్న వేణు మనస్సు ప్రకృతి పరిశీలనతో మునిగిపోయింది రాధ అసంతృప్తిగా నిట్టూర్చింది వేణు నీ మనసు ఇంకా వికసించలేదు అన్నది మొదటిసారిగా పేరు పెట్టి పిలుస్తూ ఎందుకు రాదా ఇంత దూరం మనం వచ్చింది చెట్లను గుట్టలను చూడడానికా అంది నిరుత్సాహంగా అంతే పట్టణాలలో ఈ సహజ సౌందర్యం ఎక్కడ లభిస్తుంది రాదా చూడు ఆ చెరువు దూరం నుండి నురుగలు కక్కుతూ ఎలా మెరుస్తోందో ఇటు చూడు రెండు వృక్షాలు తమ శిఖరాలను కలిపి తల్లిదండ్రులు పిల్లలకు రక్షణ ఇచ్చినట్టు బాటసార్లకు నీడనిస్తున్నాయి చూడు ఆ పక్షులు ఎంత మత్తుగా కనురెప్ప మూసాయో మన ఎదురుగా ఉన్న ఈ లత చూడు ఆ వృక్షాన్ని ఎలా పెనవేసుకొని తన ఆలంబనను గర్వంగా చాటుతుందో అన్నాడు అదే విను నేను అలాగా అలాగా నీ ఆలంబనతో ఈ ప్రపంచంలో తలెత్తుకు తిరుగుతున్నాను నన్ను కాదనకు అతని ఒడిలో ఒదిగిపోయింది నిన్ను కాదని ఎవరన్నారు రాదా మనము స్వతంత్రులము కాము మొదట మీ వారి దగ్గర నుండి విడాకులు తీసుకో అంతవరకు ఇలా దూరంగా ఉండాల్సిందేనా అంది తప్పదు రాదా లేదు వేణు నా మనసును అర్థం చేసుకో అన్నది రాధా అటు చూడు ఎవరో విదేశీయులు ఇటే వస్తున్నారు ఆమెలోని వికారాన్ని కనిపెట్టి ఆమెను లేపి కూర్చోబెట్టి తను లేచాడు ఇరువురు సుందర ప్రదేశాలు తిరిగారు వేణు మనసు తృప్తిగా మూలిగిన రాధ అసంతృప్తితో ఇల్లు చేరింది ఆమె ఆశించినది ప్రకృతి సౌందర్యం కాదు ఉరకలేసే యవ్వనపు పొంగును సార్థకపరుచుకోవాలనుకుంది వేణు ఇంటికి వచ్చి అన్నం వడ్డించుకోబోయాడు అన్ని గిన్నెలు కాలి సత్యం నిద్రపోతున్నాడు సత్యం ఈరోజు వంట చేయలేదట్రా నాకేం తెలుసురా నీ శిష్యురాలు కుట్టిన అడుగు నా ప్రాణానికి ఓ రాక్షసిని పెట్టావురా బాబు అటు తిరిగి పడుకున్నాడు టైము తొమ్మిది దాటింది వండుకునే ఓపిక లేక గ్లాస్డు మంచినీళ్లు త్రాగి పడుకున్నాడు రోజు ఉదయమే అసెంబ్లీలో కనిపించి చిరునవ్వులు విసిరే రాధ ఆ రోజు కనిపించలేదు ఒంట్లో బాగుండలేదా కమలను పిలిచి అడగాలనుకుని ఊరుకున్నాడు ఆ పిల్ల కూడా పెద్దదవుతోంది పెడార్థాలు తీస్తే కష్టం అనుకున్నాడు లీజర్ ఉంది ఆఫీస్లో పని కూడా లేదు అలాంటప్పుడు లైబ్రరీలో కూర్చుంటాడు ఆ రోజు అలాగే కూర్చొని వార్తాపత్రిక చదువుతుండగా దీని వదనయ్యి రాధ వచ్చింది ఏం రాధా ఒంట్లో బాగుండలేదా ఒంట్లో బాగానే ఉంది అదే మా వారికి చాలా సీరియస్గా ఉందట రాత్రి టెలిగ్రామ్ వచ్చింది మామయ్య నేను వెళ్తున్నాం నాకైతే ఇష్టం లేదు మామయ్య కోపగిస్తున్నారు వెళ్ళిరా రాదా ఇంకా ఆ బంధం నుండి నీవు విడుదల కాలేదుగా మీ అడ్రస్ ఇవ్వండి అక్కడ వివరాలు రాస్తాను అన్నది చిన్న కాగితంపై అడ్రస్ రాశాడు అది తీసుకుంది నేను ఉత్తరం రాస్తే జవాబు రాస్తారుగా దీనంగా అడిగింది తప్పక రాస్తాను రాదా అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తెలిసాక ఆమె కన్నీరు వత్తాడు నా జీవితము మీ ముందు ఉంచి వెళ్తున్నాను అని అతని చేతులను కళ్ళకద్దుకొని వెళ్ళిపోయింది ఆమె వంక జాలిగా చూశాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కుట్టి ఏడుస్తూ కూర్చోంది ఏమైంది కుట్టి ఎవరేమన్నారు అడిగాడు సత్యంగారు సత్యంగారేమో నా బుగ్గలు గిల్లారు చెడ్డ మాటలు అన్నారు నేను మీతో చెబుతానంటే పారిపో అంటూ గట్టిగా కొట్టారు అని అంది ఏడుస్తూ నేను అడుగుతాను నీ పని చూసుకోపో అన్నాడు ఇంట్లో ఏమీ లేవండి పిడికెడు బియ్యం మాత్రం ఉన్నాయి అంది అవే కొంచెం ఉప్పు వేసి వండు కుట్టి కళ్ళు తుడుచుకుని బియ్యం పడేసి వచ్చింది దానికి గ్రామరు లెక్కలు చెప్పి పంపాడు అన్నం దింపేసి తిన్నాడు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చాడు సత్యం ఈ కుట్టి వంట చేయలేదా ఏం అడిగాడు సత్యం దాని దగ్గర అక్షయపాత్ర కానీ ఉందా ఏం ఇంట్లో ఏం లేవుట పైగా పదకొండేళ్ల పిల్లతో ఎందుకురా అన్నాడు కోపంగా ఏదో తమాషా చేశా ఈరోజు అన్ని వస్తువులు తెద్దామని లిస్టు రాసుకున్నాను దారిలో స్నేహితులు కలిసి ట్యాంక్ బండ్ వైపు పట్టుకుపోయారు ఇది నీవు నడుపుతున్నది మొదటిసారి కాదు మొదటి నెలలో ఉపవాసాలు చేయించావు అప్పుడే పనిలో చేరావు డబ్బుకి ఇబ్బంది అని ఊరుకున్నాను రెండవ తడవా అంతే సెలవులకి ఇంటికి వెళ్ళి పది కిలోల బియ్యం తెచ్చావు చేతులు దులుపుకున్నావు దినమంతా కష్టపడేది ఎందుకురా కోపంగా అన్నాడు వేణు అంత నిష్ఠూరం దేనికిరా మన ఇద్దరికీ యాభై రూపాయలు ఎక్కువేమో అనిపిస్తుంది ఇంత ఖర్చు ఎందుకు అవుతుందంటావు అన్నాడు సత్యం నాకేం తెలుసు సగం కడుపు తిని ఊరుకుండలేం గదా నీకు చవక అనిపించిన చోటుకి వెళ్ళి ఉండు లేదా మెస్సు లేదు నడిపేది లేదు ఆ పాతిక రూపాయలు నాకివ్వు నెలనెలా నేనే చూసుకుంటాను వేణు కాస్త తీవ్రంగానే చెప్పాడు సత్యం ముఖం మార్చుకుని పడుకున్నాడు మర్నాడు బియ్యము పప్పులు తెచ్చిన వేణును తప్పుకుని తిరిగాడు అలా వారం రోజులు గడిచాయి సాయంత్రం వచ్చి దుస్తులు మార్చుకొని కూర్చున్నాడు గ్రంథసాంగడువు ఎప్పుడయ్యాబోయి సత్యం అడిగాడు చెప్పేది సరిగ్గా రాదు అన్నాడు వేణు రాధనే ప్రియురాలు తన ప్రేమనంతా ఒలకబోస్తూ ఉత్తరం రాసింది ఇదిగో కవర్ అందించాడు నిన్నెవరు చించమన్నారు ప్రియురాలిదని నాకేం తెలుసు రచయితవు కదా ఎవరో పాఠకులు రాసారనుకుని చింపానులే అన్నాడు ఎవరు రాసినా నా పేరు మీద వచ్చిన ఉత్తరాలు చింపే అధికారం నీకు లేదు సత్యం మౌనం వహించాడు సత్యం చింపిన ఉత్తరము చదవాలనిపించలేదు కానీ రాధ ఏం రాసిందో సత్యం బయటకు వెళ్ళిపోయాక విప్పాడు వేణు నేను వెళ్ళినా నా మనసు నీ దగ్గరే వదిలి వచ్చాను నీవు చాలా కఠినాత్ముడవు నేను ఇక్కడ నిన్ను తలచి తప్పించి పోతున్నా నీవు మాత్రం నిబ్బరంగా ఉంటావు నీ కోపము ఉద్రేకం చూడాలని ఉంది ఎందుకో జడపదార్థంలా ఉండిపోతావు నేను వచ్చేటప్పుడైనా నీ నుండి ఆశించిన అనుభూతుల్ని తెచ్చుకోలేకపోయాను ఈసారి నేను వచ్చేసరికి మారాలి వేణు నా కోసం నీ రాధ కోసం నా మనసు విప్పాను ఏమనుకోవు కదూ ఇక మావారి సంగతి మాట పడిపోయింది మొదటే వీలునామా వ్రాసారట ఏం రాశారో తెలియదు రాబందుల్లా బంధువులంతా కాచుకొని కూర్చున్నారు మావయ్య పదే పదే నన్ను పోరుతుంటారు వెళ్ళి ఏడుస్తూ ఆయన దగ్గర కూర్చోమని ఏం చేయాలి ఏడు ప్రాణిదే నౌకర్లు ఇతరత్రా ఆయన భార్యగా నన్ను గౌరవిస్తున్నారు నాకేమిటో ఈ వాతావరణం సరిపడలేదు మావయ్య కూడా వెళ్ళిపోయారు త్వరగా ఉత్తరం రాయి నీ ఉత్తరానికై ఎదురుతెన్నులు చూసే పరితప్త హృదయ అబల రాధ ఇక్కడున్నదని మర్చిపోకు చాలా ప్రేమ వాక్యాలే రాసింది వెంటనే క్లుప్తంగా జవాబు రాశాడు మరో వారం రోజులకు నీవు రచయిత వెలా అయ్యావని తిడుతూ ఉత్తరం రాసింది నవ్వుకున్నాడు వేణు ప్రేమిస్తే ప్రేమించావురా వివాహమైన అమ్మాయినా సత్యం అడిగాడు వివాహమైన కన్యేగా పాపం ఆమె జీవితం అడవగాచిన వెన్నెల కాకూడదురా అన్నాడు వేణు నీకు ఎలా మనసుప్పిందో నాకైతే నచ్చలేదురా ఎవరిష్టం వారిది తేల్చాడు వేణు ఇది వరకు అనుభవించిన కష్టాలు ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ చదివే ఆశ వదులుకున్నాడు వేణు నైట్ కాలేజీలో బిఏ చేరాలని అనుకున్నాడు ఈ లోపల సత్యం రాధా వేణుల ప్రణయ వృత్తాంతం ఊరికి చేరవేశాడు కోటయ్య దంపతులు వేణును నానా మాటలన్నారు అన్నింటికీ మౌనం వహించాడు వేణు సత్యంపై కోపం వచ్చింది ఒరే అలా గడ్డం పెంచుకు తిరుగుతావేమిట్రా నీ మేలు కోరి చెప్పాను అలా సెకండ్ హ్యాండ్ స్త్రీన్ చేసుకోవటానికి నీకేం కర్మ పట్టిందిరా కో అంటే కోటి మంది వచ్చి నీ కాళ్ళపై పడతారు అన్నాడు సత్యం చాలే కొన్నాళ్ళు నీవు నోరు మూసుకుంటే ఏం పోయింది కోపంగా చూశాడు సత్యం మాట్లాడలేదు రాధ గొడవ మూలంగా వేసవి సెలవులకు ఇంటికి పోలేకపోయాడు వేణు అటు ఆమె రాసే ఉత్తరాల నిండా ప్రేమవర్షం కురుస్తూనే ఉంది అలాంటి ప్రేమమైని వదిలిపెట్టుట భావ్యం కాదనిపించింది కమిటీని కలిసి నైట్ కాలేజీలో చదవటానికి అనుమతి తీసుకున్నాడు తోచక ఒకసారి అక్క దగ్గరకు పోతే అందరి పరువు తీస్తున్నావని నిరసనగా మాట్లాడింది వరదరాజు దగ్గర అలాంటి అవమానమే లభించింది హైదరాబాద్ రోడ్డు కొలుస్తూ రాధ ఉత్తరాలకు జవాబులు ఇస్తూ వేసవి గడిపాడు కమల వల్ల ఒకరోజు దుఃఖవార్త తెలిసింది రాధ భర్త పోయాడని ఇంటి వాళ్ళంతా వెళ్లారని తను వెళ్లటం సమంజసం కాదని ఊరుకున్నాడు పదిహేను రోజులకు ఒకరోజు అకస్మాత్తుగా రాధ అతని గదికి వచ్చింది సుమంగళి చిహ్నాలన్నీ తీసి బోసిగా ఉన్న రాధను చూస్తే అతని గుండెలు తరుక్కుపోయాయి అతని చేతులలో వాలి ఉపశమనం పొందినది నేను వస్తే అందరూ ఎవరని అడుగుతారని రాలేదు రాధా ఏమనుకోవు కదూ అన్నాడు అది నిజమే కానీ నిన్నెప్పుడు చూద్దామా అనిపించింది వేణు ఆమె గుమ్మంలో కనపడిన నీడను చూసి దూరం తప్పుకుంది ఓ సారీ సత్యం వెటకారం చేశాడు పలానా సమయంలోనే రావాలని బోర్డు పెట్టలేదు అన్నాడు వేణు సత్యము రాధవంక దాహంగా చూసే చూపులు అతనికి ఎంత మాత్రము నచ్చలేదు మర్యాదకు కట్టుబడి ఊరుకున్నాడు మీ వారు పోయారని మీ పునర్వివాహానికి అడ్డంకి తీరిపోయిందని విన్నాను అన్నాడు సత్యం సత్యం ఏమిట్రా మర్యాద లేని మాటలు అన్నాడు వేణు అననివ్వండి మీరు వెటకారం చేయాల్సిన పని లేదండి సత్యం గారు మరో విషయం చెప్పనా ఆయన బ్రతికి ఉండగానే తన ఆస్తిలో నాలుగవ భాగం అంటే ఇంచుమించు లక్ష రూపాయల విలువ చేసేవి నా పేరున పెట్టి పునర్వివాహం చేసుకోవచ్చని వ్రాసారండి అంది ఏమిటి అందుకేనా మా వేణు అందరినీ ఎదిరించి మీ వైపు మొగ్గింది అన్నాడు సత్యం ఆయనకు ఈ విషయాలేం తెలియవు అలాగా అన్నాడు చీకటి పడుతుంది నిన్ను పంపించి వస్తాను పద రాధా వేణువుకెందుకో ఆ వాతావరణం నచ్చలేదు రాధ కూడా లేచింది ఇరువురు బయటకు వచ్చారు మీ స్నేహితుడు మీ గదిలో ఉంటూ మీ మీదే అలా అసూయ కనపడుస్తాడేం అది వాడి నైజం ఏ నైజమో ఆయన పోయిన దగ్గర నుండి మామయ్య ఉపదేశం చెయ్యని క్షణం లేదు ఏదో ప్రగతి మార్గం వైపు పయనిస్తున్నామని నేటి యువతి యువకులు పునర్వివాహానికి అంగీకరించిన శాస్త్రరీత్యా అది మంచిది కాదట పాపమట నీతి సూత్రాలు వల్లిస్తున్నాడు లక్ష రూపాయల ఆస్తి ఆయన పరం చేసుకోవాలని అంది నిజంగా లక్ష ఆస్తి వ్రాసిపోయారేమిటి మీవారు అడిగాడు అమాయకంగా అబద్ధం దేనికి చెబుతాను వేణు నేను మా సత్యాన్ని ఉడికిస్తున్నావనుకున్నాను అంత ఆస్తి నీకు లభిస్తున్నప్పుడు మంచి వరుడే లభించవచ్చు కదా రాదా నిజంగానే అన్నాడు వేణు కోపంగా అరిచింది నన్నంత స్వార్థపరురాలుగా భావించావా ఆస్తి లేని నాడు కూడా నీ చల్లని నీడ ఇస్తానన్నావు నా హృదయ పీఠంపై నిన్ను ప్రతిష్ఠించి అలనాటి ఆ రాధలా పూజిస్తాను ఆస్తి అంతా నాకొచ్చే వరకు మరో ఆరు నెలలు పట్టవచ్చు మావయ్య మెట్రికులేషన్ పూర్తి చేయమంటున్నాడు నాకైతే ఇష్టం లేదు కానీ నిన్ను చూడవచ్చుననే ఉద్దేశంతో చేరుతున్నాను అంది రాధ నిజమా రాధా ఆమె చెయ్యి పట్టుకున్నాడు చీకటిలో ఆమె కళ్ళు మెరవటం కనిపించింది నన్ను ఇంకా నమ్మవా వేణు అన్నది ఆమె ఇల్లు చేరగానే వేణు వెనక్కి తిరిగాడు రాధ మాత్రం ఏదో వేళలో వేణు గదికి వస్తూ ఉండేది అందరూ ఏమనుకుంటారోనని అతనికి బాధగా ఉండేది కొన్నిసార్లు అతను లేనప్పుడు వచ్చి అతని కోసం ఎదురు చూస్తూ సత్యంతో మాట్లాడుతూ కూర్చునేది వారిద్దరినలా దగ్గరగా చూసిన వేణుకు చాలా చికాకు వేసేది ఒకరోజు వేణు ఒంటరిగా కూర్చున్నప్పుడు రాధ వచ్చింది చుట్టూ కలయచూసింది మీ స్నేహితులు ఏరండి అడిగింది వాడితో నీకేం పని కాస్త తీవ్రంగానే అడిగాడు పనేముంది సరదాగా మాట్లాడతాడని అన్నది ఎలా చదువుతున్నావు అడిగాడు అబ్బబ్బా ఏమిటా ప్రశ్న ఇంకెన్నాళ్ళీ వనవాసం రాదా అని ఒక్కసారి అనరు చదువు పని తప్ప జీవితంలో ఏం లేవా కాస్త చికాకుగా చూసింది ప్రస్తుతం నాకు కనిపించేవి అవే సుమా అన్నాడు ఆమె నిట్టూర్చి వెళ్ళిపోయింది సత్యం రెండు మూడు సార్లు రాధను పొగడడం విన్నాడు అలాగే మరో నెల గడిచింది వేణు సాయంత్రం వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి తట్టినాక రాధ వచ్చి తలుపు తీసింది వికసించబోయిన అతని ముఖం లోపల సత్యం కనిపించేసరికి ముడుచుకుపోయింది నువ్వెప్పుడొచ్చావు రాధా అడిగాడు ఇప్పుడే వస్తూనే తమాషాకు తలుపు వేశాను మీరు కొట్టారు అంది ఆహా గాని రాధ అబద్ధం చెబుతోందనిపించింది అసలు నువ్వింత త్వరగా వచ్చావేం సత్యం అడిగాడు ఆలస్యంగా వస్తానని చెప్పలేదే అన్నాడు మరి కాసేపుండి రాధ వెళ్ళిపోయింది అయ్యగారు దొర పిలుస్తున్నారు ప్యూన్ వచ్చి చెప్పాడు నెమ్మదిగా ఫైల్ కట్టిపెట్టి హెడ్ మిస్ట్రెస్ గదివైపు వెళ్ళాడు అక్కడ ఆమె శ్రీరామ్ కూర్చుని ఉన్నారు వెళ్ళి నమస్కరించాడు అలా కూర్చో పొడిగా అన్నాడు శ్రీరామ్ వారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వారి గంభీరత అతన్ని కృంగతీసింది నువ్వు ఈ బడిలో చేరింది ఎందుకు అడిగాడు పని చేసుకుందామని అయితే పని చేస్తున్నావా ఏం లోపం కనిపించింది నా పనిలో ఉపాధ్యాయుని ఇక్కడే ఉన్నారు అడగండి అన్నాడు రోషంగా చేసుకొని నీ మానాను నువ్వు చదువుకుని వృద్ధిలోకి వస్తావని ఆశించాను నేను నిన్ను ఇక్కడ కుదిర్చినప్పుడు పేరెంట్స్ అసోసియేషన్ వారు చాలా అభ్యంతరం తెలిపారు నిప్పులాంటి కుర్రాడని నీకు సర్టిఫికెట్ ఇచ్చాను అన్నారాయన కాదని ఎలా అంటానండి దానికి ఆజన్మాంతం కృతజ్ఞుడను కృతజ్ఞతను చూపే విధానమిదా శ్రీరామ్ ఓ కాగితం తీసి వేణు మీదకి విసిరాడు మిస్ట్రెస్ అసహ్యంగా ముఖం ప్రక్కకు తిప్పుకుంది వేణు వణుకుతున్న చేతులతో విప్పాడు ప్రియమైన రాధ ఈరోజు సాయంత్రం ఒంటరిగా నీతో మాట్లాడాలి గదికి రా ఎదురు చూస్తుంటాను భయం లేదు నీ నిర్ణయాన్ని కాదనను నీ వేణు వేణుకు అర్థమైంది మూడు రోజుల క్రితం సత్యంతో రాధను సినిమా హాల్ దగ్గర చూశాడు అసలు రాధ అభిప్రాయం కనుక్కుందామని వ్రాశాడు అది వీరి చేతికెలా వచ్చింది కుట్టి ఇచ్చిందా ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా అబద్ధాలు వద్దు పరువు మర్యాదలు గల ఆడపిల్లకు ఇలాగైనా వ్రాసేది ప్రధానోపాధ్యాయుని అడిగింది అంత పెద్ద పిల్లకు ఉత్తరం రాయటానికి సిగ్గెలా లేకపోయింది వేణు ఇంచుమించు ఆమెది నీ వయస్సో ఇంకా పెద్దదేనో పాపం ఆ అమ్మాయి ఏడుస్తూ చీటీ నా చేతికిచ్చింది లేకుంటే వారింటి వాళ్ళు నీకు దేహశుద్ధి చేసేవారు అంది ఆమె ఇచ్చిందా మాట పెగుల్చుకొని అడిగాడు ఆ దీనికి నీ సంజాయిషి ఏమిటి అడిగారు ఆయన శ్రీరామ్ గారు నేను విషయం చెప్తాను దయచేసి నన్ను నమ్మండి అని తనకు రాధకు గల పరిచయం తమ నిర్ణయం క్లుప్తంగా చెప్పాడు అలా అయితే ఆ అమ్మాయి రిపోర్ట్ ఎందుకు చేస్తుంది అదే నాకు అర్థం కావటం లేదండి అన్నాడు ఇది శుద్ధ అబద్ధం అరిచిందావిడ రాధను పిలిపించండి శ్రీరామ్ చెప్పగానే బెల్ నొక్కింది హెడ్మిస్ట్రెస్ ఫ్యూన్ రాగానే ఏదో చెప్పి పంపింది మరో ఐదు నిమిషాలలో రాధ వచ్చింది పెద్దలకు నమస్కరించి ఎంతో వినయంగా నిల్చుంది రాధా ఇతను నీకు తెలుసా అదేం ప్రశ్నండి అతను ఇక్కడ టీచరుగా అంటే నా అభిప్రాయము పరిచయం ఉందా అని అతను కథలు రాస్తాడని అభిమానంగా పలకరించేదానను అంతేనా అంతే తల వంచి చెప్పింది వేణు ఆశ్చర్యపోయాడు అతన్ని పెళ్లి చేసుకుంటానని అన్నావట నీ దీనగాథ చెప్పుకున్నావట ఈ అభియోగం బాగుంది అతను రచయిత కాబట్టి నా విషయం ఊహించవచ్చు అతను చెప్తే మీరెలా నమ్మారు వయస్సు రూపము ధనము దేనిలో నాకు సాటి అంది రాధా కోపాశ్చర్యాలతో అరిచాడు ఏమిటి నువ్వంటున్నది ఆ అమ్మాయి నీ ముఖానే చెప్తుంటే ఇంకా అరుస్తావేమయ్యా ఆమె గర్జించింది అసహాయుడైపోయాడు అయితే ఆమె నాకు రాసిన ఉత్తరాలు తెస్తాను ఉండండి వారి ఎదురు చూడకుండానే బయటికి వచ్చాడు ఈసారి రాధ ముఖం మారిపోతుందని వెనక్కు చూశాడు కానీ ఆమె చిరునవ్వుతో నిర్లక్ష్యంగా నిల్చుంది త్వరగా గది తాళం తీసి గదంతా వెతికాడు పెట్టె అంతా వెతికాడు ఉత్తరాలు పెట్టి దాచి ఉంచిన రంగు కవర్ మాయమైంది తను లేనప్పుడు వచ్చిన రాధ సత్యం సాయంతో మాయం చేసిందా అందుకేనా రాధ అబద్ధం ఆడి కూడా నిబ్బరంగా అంత నిబ్బరంగా ఉంది చిరునవ్వు నవ్వుతూ ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగింది ఈ కుట్రలో సత్యం పాత్ర కూడా ఉండవచ్చుననే నమ్మకం కలిగింది వెంటనే కాగితం కలుము తీసి రిసిగ్నేషన్ ఉత్తరం రాశాడు అది తీసుకుని బడికి వెళ్లాడు అందరూ ఆత్రంగా అతని వంక చూశారు శ్రీరామ్ గారు దయ ఉంచి నన్ను అపార్థం చేసుకోకండి ఏ కారణం చేతనో మనసు మార్చుకున్న రాధ మొదటే జాగ్రత్తపడి నా ఉత్తరాలన్నీ మాయం చేసింది అన్నాడు ఎంత ధైర్యం ఆడపిల్లకు దొంగతనం అంటగడతావా అధికారిని ఉరిమింది క్షమించండి నేను చెప్పేది నిజంగా ఆధారం లేనిదే ఇదిగో నా రాజీనామా ఒక్కనాటికైనా నిజం తెలుస్తుంది రాధా నిజంగా నీ చాతుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేను అలనాటి నాగమ్మను తలుంపుకు తెస్తున్నావు శ్రీరామ్ గారు మీరు దయాద్ర హృదయంతో కల్పించిన వసతిని సద్వినియోగం చేసుకోలేకపోయాను అది నా దురదృష్టం ఒకనాటికైనా నిజం తెలుసుకున్ననాడు మీరు తప్పకుండా బాధపడతారు మిస్ట్రెస్ గారు నా ఈ పది రోజుల జీతం మీ దగ్గరే ఉంచి కుట్టీకి ఫీజు కట్టండి నమస్తే రాధవంక చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు శ్రీరామ్ నిజమేదో తెలుసుకోలేక అలా చూస్తూ ఉండిపోయాడు సాయంత్రం తన సామాన్లన్నీ సర్దుకున్నాడు వేణు తనలో మార్పేమీ కనిపించరాదని అతని ప్రయత్నం సన్నని కూనిరాగం తీస్తూ బెడ్డింగు కడుతుండగా సత్యం వచ్చాడు ఎక్కడికి రా ప్రయాణమవుతున్నావు అడిగాడు నాకు వేరే చోట మంచి ఉద్యోగం దొరికిందిరా వెళ్తున్నాను గది కావాలంటే ఉంచుకో వద్దనుకుంటే ఫస్ట్ను ఖాళీ చేయి అంతవరకు అద్దె కట్టాను అన్నాడు వేణు బడిలో ఏమన్నా అన్నారా అడిగాడు సత్యం ఎందుకంటారు సరే నేను వెళ్ళి చిరునామా పంపుతాను అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఆ ప్రశ్న అతని ముందు నిలిచింది రాధ ప్రవర్తనకు కారణం సత్యంలోని ఆకర్షణ అంత అబద్ధం ఆడి తన జీవితంతో చెలగాటమాడితే ఆ పిల్లకేం వచ్చింది ఒకవేళ తను నచ్చకపోతే ఇక మన స్నేహం త్రెంచుకుందామని చెప్పవచ్చుగా అతని మదిలో జగన్ మెదిలాడు అతను చదువు వదిలి వ్యాపారం చేస్తున్నానని సికింద్రాబాద్కు కాస్త దూరంలో ఉన్న మల్కాజ్గిరి అనే ఊర్లో ఇల్లు తీసుకొని ఉంటున్నానని వ్రాశాడు అక్కడికి వెళ్ళి ఏదైనా పని చూసుకొని తప్పక రాత్రిపూట చదివి బిఏ పూర్తి చేయాలనుకున్నాడు సామాన్లు రిక్షాలో పెట్టుకుని కాచీగూడ స్టేషన్కు పోనిమ్మన్నాడు సత్యం గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు సామాన్లు పట్టుకుని బంగాళా చేరేసరికి వేణువును గుర్తుపెట్టి జగన్ ఎదురు వచ్చాడు ఏరా బావున్నావా పెద్ద మనుషుల అయ్యావే ఆప్యాయంగా పలకరించాడు చేయి పట్టి లోనికి తీసుకువెళ్లాడు ఇంట్లో వారిని పరిచయం చేశాడు తండ్రి భార్య పోయిన పెత్తండ్రి తల్లి ఇద్దరు తమ్ములు ఉన్నారు ఒక గదిలో అతని సామాన్లు పెట్టించాడు పలహారం చేసి ఇరువురు సంధ్యాదేవి ప్రకృతిపై వెదజల్లే అందాలను చూస్తూ నడుస్తున్నారు జగన్ కొన్న పొలం వైపు తీసుకువెళ్లాడు చక్కని తోట మరోవైపు మామిడి జామ నారింజ మొక్కలు మరో నాలుగు సంవత్సరాలలో కాపు పట్టేలా ఉన్నాయి ఈ తోటలు వ్యవసాయము నాన్న చూసుకుంటారు నేను పెదనాన్న వ్యాపారము గుత్తాల పని స్కూల్ బిల్డింగ్లు మొదలగినవి కట్టిస్తున్నాము అది వినే నీ దగ్గరకు వచ్చాన్రా జగన్ ప్రస్తుతం ఏదైనా పని చూపించు అడిగాడు వేణు నీకు చదవాలనే ఆసక్తి ఉంది కదా అయినా నీలాంటి నిజాయితీ పరుడు వ్యాపారంలో రాణించలేడురా బీఎస్సీలో చేరు అన్నాడు జగన్ తర్వాత ఏం చేయాలి అది కాలమే నిర్ణయిస్తుంది నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను డబ్బు పోయిన సంవత్సరం కొంత కూడబెట్టుకున్నాను రా ఎందుకు చెప్తున్నానంటే మా పెదనాన్నకు డబ్బంటే మహాప్రీతి ఆయనకు వారసులంటూ ఎవరూ లేరు కానీ ఉంటే ప్రమాదమే వాడెంత నీచుడైనా డబ్బుంటేనే ఆయన గౌరవిస్తారు నీతి నిజాయితీ పరులంటే పడదు హాయిగా చదువు అన్నాడు సీటు వస్తుందా తప్పక దొరుకుతుంది పోయిన సంవత్సరం మా బంధువుల అబ్బాయి నవంబర్లో చేరాడు రెండు ట్యూషన్లు సంపాదించావా చాలు దురలవాట్లేం లేవుగా సరే అతను చెప్పింది నిజమేననిపించింది కొన్నాళ్ళు మీ ఇంట్లో రాత్రులు పడుకుంటాన్రా అడిగాడు అదే భోజనం కూడా చేయి అన్నాడు జగన్ వద్దురా నీ మంచితనం అలా ఉపయోగించుకోవడం ఇష్టం లేదు బస దొరికే వరకు ఉంటాను అన్నాడు ఆ రాత్రి వారికి అతిథిగా ఉండి రెండవ రోజు యూనివర్సిటీ వైపు వెళ్ళాడు గదిలో మరో ఇరవై రోజులుండే హక్కు ఉంది పదార్థాలు ఉన్నాయి కానీ తను సత్యం ముఖం చూస్తూ ఉండలేడు వీధిలో ఉన్న విద్యార్థినులంతా తనపై మంచి అభిప్రాయం వారికి విషయాలు తెలిస్తే ముఖం ఎత్తుకు తిరిగేదిలా జగన్ చెప్పినట్టు యూనివర్సిటీలో బిఎస్సీ ఫస్ట్ ఇయర్లో సీట్ లభించింది జగన్ ఇంట్లో రాత్రిళ్ళు పడుకుంటున్నాడు ఒక పూట హోటల్లో మరో పూట బ్రెడ్డో పండో తిని కాలం వెళ్లదీస్తున్నాడు యూనివర్సిటీ చుట్టుపక్కల గదులు అద్దె మండిపోతోంది అతను వెతుకుతూనే ఉన్నాడు ఒకరోజు సీతాఫల్ మండీలో ఒక గది దొరికింది పన్నెండు రూపాయలు అద్దె ఇద్దరు పడుకునే స్థలం ఉంది అంతకంటే గద్యంతరం లేదు అడ్వాన్స్ కట్టి తేలికపడిన హృదయంతో స్నేహితుని చేరాడు జగన్ పెదనాన్న హాల్లో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు అబ్బాయ్ ఇలా రా వేణు దగ్గరగా వెళ్ళాడు ఇది సంసారుల కొంప ధర్మసత్రమా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రావటంలో నీ ఉద్దేశం అడిగారాయన గది దొరకలేదండి ఈ రోజు దొరికింది అన్నాడు వేణు గదులకేం కరువు మా జగన్కి అసలు బుద్ధి లేదు అద్దాల కిటికీలు క్యాంప్ కాట్ వదిలిపోవాలంటే బాధగా ఉందా అన్నాడు రేపు వెళ్ళిపోతానండి కిన్న వదనంతో చెప్పి గదిలోకి వెళ్ళాడు అతని ఎందుకో ఆనాడు రంపపు కోతకు గురైంది ఛీ ఆనాడే పెద్దలు చెప్పినట్లు విని వ్యవసాయం చేసుకుంటే ఈ అవమానం ఉండేది కాదు అనుకున్నాడు మొదటిసారిగా తన నిర్ణయం పట్ల నిరసన కలగసాగింది ఆడపిల్లలా ఏడ్చాడు జగన్ వచ్చిన చప్పుడు విని నిండుగా దుప్పటి కప్పుకున్నాడు మర్నాడు తన సామాన్లతో గది చేరుకున్నాడు రెండు మూడు రోజులలో చుట్టుప్రక్కల వారితో స్నేహం చేసి ముప్పై రూపాయల ప్రైవేట్లు సంపాదించాడు ఒక్కోసారి ఒక్క పూట వండుకుని మూడు పూటలు తినేవాడు కాలం గడుస్తూనే ఉంది ఒకరోజు అకస్మాత్తుగా పేపర్లో ప్రకటించిన ఫోటోలు పేర్లు చూసి ఆశ్చర్యపోయాడు ఆదర్శ పురుషుడైన సత్యం ఒక వితంతువును రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడనియు అతను యువతరం వారికి మార్గదర్శి అని చాలా చాలా ప్రకటించారు వధువు రాధా అతను నవ్వుకున్నాడు సత్యం డబ్బు మనిషి అని తెలుసు కానీ మరీ స్నేహితుని పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తాడని తెలియదు రాధ భర్త వ్రాసిన ఆస్తి అతన్ని ఆదర్శం వైపు మళ్లించిందన్నమాట అనుకున్నాడు వేణు అంత దీక్షగా చూస్తున్నావేమోయ్ ఇలాంటి వార్తలు రోజు చూస్తూనే ఉంటాం అన్నాడు క్లాస్మేట్ అయిన వైశ్యుల అబ్బాయి నగరేశం ఏం లేదు ఈ అబ్బాయి హై స్కూల్లో నా క్లాస్మేట్లే అన్నాడు ఓ అవునా కాస్త ఫిజిక్స్లో ఈ ప్రాబ్లం వివరించవు ఇరువురు కూర్చుని లెక్క చేస్తుండగానే అక్కడకు కోటయ్య వచ్చాడు మీరెప్పుడొచ్చారు నాన్న లేచాడు వేణు తర్వాత చేద్దాం నగరేశం అన్నాడు నగరేశం వెళ్ళిపోయాడు ఇరువురు వెళ్ళి ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చున్నారు నేను రాసిన ఉత్తరం అందిందా నాన్న అందబట్టే ఇక్కడికి రాగలిగాను నీ మీద అన్ని మాటలు చెప్పిన సత్యం తనలా చేశాడేమిట్రా వాళ్ళ అత్త కూతుర్ని ఇవ్వాలనుకున్నారట వాళ్ళ నాన్న డబ్బు కూడా కట్నం క్రింద పుచ్చుకున్నాడట అన్నాడు కోటయ్య ఆ అమ్మాయికి లక్ష రూపాయల విలువగల ఆస్తి వచ్చింది పోనీలేండి ఇంటి దగ్గర అంతా క్షేమంగా ఉన్నారా నాన్న అడిగాడు కోటయ్యకు కొడుకును ఎన్నో అడగాలని ఉంది నువ్వు చేసుకుంటానన్న అమ్మాయిని నీ స్నేహితుడిలా చేసుకున్నాడు రా అని అడగలేకపోయాడు ఏం క్షేమమో సూరి సంపాదిస్తే ప్రేమ పెళ్లి చేయాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాను వాడు ఉత్తరం రాశాడు తనతో చదివే అమ్మాయిని ప్రేమించాడట పెళ్లి చేసుకుంటాడట వాళ్ళంతా నాగరికులట అమ్మ కాని లలిత కాని వివాహానికి రాదలిస్తే ముక్కు పుడకలు తీసి మంచి బట్టలు కొనుక్కొని వేసుకొని రావాలట ఇంకా ఏమేమో రాశాడు అన్నాడు కోటయ్య అన్నయ్య అలా వ్రాసాడా నాన్న నిజమేరా ఉత్తరం తెద్దామని మర్చిపోయాను వాడలా నిర్మోహమాటంగా వ్రాసాక పోవటం దేనికని ఊరుకుందామని అనుకున్నాం మీ అమ్మ చాలా దిగులు పడుతోంది కార్తీకంలో వివాహమట ఒకసారి ఇంటికి వచ్చిపో అన్నాడు నాన్నా గదికి వెళ్దాం రండి ఇరువురు లేచి బస్సెక్కి గది చేరారు అన్నం వండి తండ్రికి పెట్టాడు ఆయనను చూస్తే చాలా జాలేసింది తండ్రి మర్నాడు వెళ్ళిపోయాడు వేణుకు అన్న ప్రవర్తన చాలా బాధ కలిగించింది విద్య మనసును వికసింపజేస్తుందంటారే ఇంత స్వార్థం సంకుచితత్వం ఎలా వచ్చింది ఇన్నాళ్ల నుండి అందరి బిడ్డల నో ఎత్తుగా తన నో ఎత్తుగా ప్రేమించిన అమ్మను నాగరికత అలవర్చుకోమంటాడా భగవాన్ నీ లీలలు బహువిచిత్రాలు అనుకున్నాడు తనలాంటి వారినైతే అసలు లెక్కే పెట్టడన్నమాట నిట్టూర్చాడు రెండు రోజులు సెలవులు కలిసి రాగానే తల్లిని ఓదార్చి వచ్చాడు ఆమె ఎంతో దిగజారిపోయింది తరచూ నగరేశం వేణు దగ్గరకు చదువుకోవటానికి వచ్చేవాడు అతను హైదరాబాదులో పేరుమోసిన శెట్టి ఇల్లరికపు టల్లుడు అతనికి చదవాలని లేదు మామకు చదివించాలని మహాసరదా నగరేశంతో కలిసి చదివితే వేణుకు చాలా ఉపయోగంగా ఉంది తనకు వస్తుంది అటు ఒకరికి సాయం చేశానన్న తృప్తి మిగులుతుంది వేణు ఈ గాలి వెలుతురు లేని గదిలో ఎలా ఉంటున్నావురా అడిగాడు ఏం చేయాలి నాగు మీలాంటి లక్ష్యాధికారులం కాము మేము ఎంతో కష్టం మీద ఈ గది దొరికింది అన్నాడు వేణు నీకు అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో వచ్చి ఉండరాదు మామయ్యతో చెబితే కాదన్రు అంత పెద్ద ఇంటిలో మేం నలుగురమే నిశ్శబ్దంగా ఉంటుంది అన్నాడు నాకు ట్యూషన్లకు దూరం అవుతుంది ఏపాటి దూరం రా కాదనకు అడిగాడు మళ్ళీ చూద్దాంలే జగన్ పెత్తండ్రి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ధనవంతులకెప్పుడు తమ ధనమును హోదాను చాటుకోవాలనే తాపత్రయం ఉంటుంది వారికి దూరంగా ఉండాలని తలిచాడు మర్నాడు నగరేశం మామగారే స్వయంగా వచ్చాడు ఏంటయ్యా వేణుబాబు మా చిన్నవాడు రమ్మని ఎంత చెప్పినా వినటం లేదట లంకంత కొంప వెంటకట్టుకుపోతామా ఈరోజు రావాల్సిందే పంటబట్టాడు దూరం ఉంటేనే ప్రేమలుంటాయండి అన్నాడు వేణు అలా తీసివేయకు పెద్దవాడిని చెబుతున్నాను అవును వేణు మా ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నగరేశం కూడా బలవంతం చేశాడు గది ఖాళీ చేసి వారి వెంట వెళ్ళాడు నిజంగా నగరేశం గౌరవానికి పొంగిపోయాడు ఇరువురికి మంచాలు మధ్యగా చదువుకునే బల్ల టేబుల్ ల్యాంపు రెండు కుర్చీలు ఆ గదికి ఆనుకొని ఉన్న చిన్న గదిలో వేణుకు వంట చేసుకునేందుకు వీలుగా ఉంటుంది దూరంగా ఉన్న ఒక ప్రైవేటు వదిలిపెట్టాడు ఒకటి మాత్రం చేస్తున్నాడు ఇంటి అద్దె లేదు ఇంటి నుండి బియ్యం వస్తున్నాయి కాలం హాయిగానే గడిచిపోతోంది సూర్య వివాహం వేసవ్ వరకు పొడిగించారని మధువు రాశాడు నిశ్చింతగా చదువు మొదలుపెట్టాడు నగరేశం మామగారి అత్తగారి పద్ధతులు గమ్మత్తుగా ఉన్నా అతను పట్టించుకునేవాడే కాదు ఏమే చెగోడీలున్నాయేమో కదా అబ్బాయికి పట్రా అయ్యో ఇంట్లో తినేది ఎవరని ఇప్పుడే పని మనిషికిచ్చానండి అత్తయ్య ఈ ఆదివారం వేణు మన ఇంట్లో భోజనం చేస్తాడు నగరేశం చెప్పేవాడు అతన్ని నిరాశపరచలేక వెళ్ళేవాడు వేణు ఏమిటో బాబు ఇంత ఉంది ఖర్చేది పావు బియ్యం వండితే నలుగురం తినగా గుప్పెడన్నం మిగులుతుంది మా నగరేశం అంటావా గుప్పెడన్నం కంటే తినడు ఆవిడ వడ్డిస్తూ చెప్పేది గుప్పెడన్నం కంచంలో పడగానే చాలనేవాడు మా వైశ్యులు వంటలకు పెట్టింది పేరోయ్ ఇంత మంచివారు నీకెక్కడ దొరుకుతారు మామగారి వ్యాఖ్యానం నెయ్యి వంచవేమే లోపల నుండి నగరేశం భార్య సన్నగా పలికేది అయ్యో తల్లి నాకా మాత్రం తెలియదటే అబ్బాయి పరాయివాడా ఈ వాసన నెయ్యిని భరించవద్దు వారి మాటలు ఎలా ఉన్నా నగరేశం భార్య దొంగచాటుగా పలహారాలు తెచ్చి అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పెట్టేది నగరేశం మామగారు దయతలచి గది ఇవ్వలేదు అల్లుడికి ఫిజిక్స్ చెప్పమని ఓ ఉపన్యాసకుడిని అడిగాడు అతను యాభై రూపాయలు అడిగాడు అందుకే వేణు సాహచర్యం కోరాడు పెద్ద మార్పులేమీ లేకుండా బీఎస్సీ మొదటి సంవత్సరం ముగిసింది నగరేశాన్ని తన ఇంటికి రమ్మని తన ఊరు రమ్మని ఆహ్వానించి ఊరికి వచ్చేశాడు వేణు ఇక్కడికి కథను ఆపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ లైకుల వల్లనే మన వీడియో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ లైకులకు చాలా ప్రాముఖ్యత ఉందండి కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేయండి అలాగే మొదటిసారి కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో నేను కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ